सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरु परंपराम। हरि ओम। श्री दक्षिणामूर्ति स्तोत्रम 8వ శ్లోకంలో మానసోల్లాసం 7వ శ్లోకం పూర్తి చేశాం. అందులో భగవంతుడు కనిపించే యావత్ ప్రపంచం సర్వజీవరాశులు ఆయనే అయి ఉన్నాడు. పైన ఉపాసించబడేవాడు, కింద ఉండి ఉపాసిస్తూ ఉన్నవాడు, పైన గురువుగా బోధించేవాడు, కింద ఉండి శిష్యుడిగా అధ్యయనం చేసేవాడు, రాజుగా ఉండి శాసించేవాడు, సేవకుడుగా ఉండి శాసించబడేవాడు, అన్నీ ఆయనే అయి ఉన్నాడు. ఈయనకి ఒక క్రీడ, ఒక ఆటలా నడుస్తూ ఉంది. భాగవతంలో గోవర్ధనగిరి పూజ సందర్భంగా కృష్ణుడు చెప్తాడు వాళ్ళందరితో, చిన్నవాడే కానీ అతనంటే మహాగురి ఏర్పడింది వీళ్ళకి. ఆయన ఇంద్రుడికి యాగం చేయడం ఎందుకు, మీకు నిత్యం నిరంతరం దేవుళ్ళలాగా సహాయం చేసేటువంటి గోవర్ధనగిరికి పూజ చేయండి అని. ఓకే అని వాళ్ళకి ఇంద్రయాగం ఆపేసి గోవర్ధనగిరికి పూజ చేస్తారు. పూజ చేస్తూ ఉంటే వెళ్ళాలనుకుంటారు, జనరల్ కదా, అయ్యా ఇది కొండ కదా, కొండను పూజిస్తే కొండ ఎలా అనుగ్రహిస్తుంది. ఆయన అంటాడు, ప్రకృతి యావత్తు భగవంతుడే, మీకు సహకరించేది ఉపయోగపడేది నేరుగా ప్రకృతి కదా, మీరు ఆరాధించండి ఆయన అనుగ్రహిస్తాడు అని అంటారు. వీళ్ళని ఎదురుస్తారు, ఇటు పక్క నుండి చేయించేది ఆయనే, ఆయనే పై నుండి గోవర్ధనుడిలాగా, అవునా, తలపాగా చుట్టి రైతు నాయకుడిలాగా పైనుంచి కిందికి దిగుతాడు, గోపాలకుళ్ళ తలవాగా చెట్టి అవును పైనుంచి కిందకి తెగు, ఇక్కడి నుంచి ఉపాసింపజేసేది ఆయనే, పైన నుండి దిగొచ్చే వాళ్ళు పెట్టిన నైవేద్యాలన్నీ నేరుగా స్వీకరించింది ఆయనే. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇంద్రుడు పగబట్టి రాళ్ళవర్షం కురిపిస్తే రక్షించింది కూడా ఈయన గోవర్ధన పర్వతం కదా. సో ఇక్కడ ఉపాసింపజేయించింది, అక్కడి నుంచి అనుగ్రహించింది. సో ఉపాసకుడు ఆయనే, అనుగ్రహించేది ఆయనే. ఎలా అండి, బాహ్యంగా అని కాదు, ఓహో ఆయన డబుల్ యాక్షన్ చేసుకున్నాడా, స్థూలంగా కాదు సూక్ష్మంగా దృష్టి చూస్తే అనుగ్రహించే భగవంతుడు ఈశ్వరుడు ఆయనే, మరి ఆరాధించే జీవుడు ఎవరు, చైతన్యమేగా. కాబట్టి ఇటుపక్క ఉన్నది కూడా ఆయనే, రెండు ఆయనేనండి. ఇంకా కొంచెం విఫలంగా చెప్పండి, చూడండి 8వ శ్లోకం. పితరం ప్రతిపుత్రోయః పుత్రం ప్రతిపితైవ సః ఏక ఏవ హి నానేవ కల్ప్యతే శబ్దమాత్రతః. పితరం ప్రతిపుత్రో యహ,
పుత్రం ప్రతి పితైవ సహ. అయ్యా, ఎవరు పితరం ప్రతి తండ్రికి కొడుకయ్యాడు, పితరం ప్రతి పుత్ర యహ ఎవరు తండ్రికి కొడుకయ్యున్నాడు, పుత్రం ప్రతి పితైవ సహ ఆ పుత్రుడే మళ్ళీ తండ్రిగా మారుతున్నాడు. అవునా? దీనికి ఒక మాకు అమ్మగారు ఉపనిషత్తు చెప్పేటప్పుడు క్వశ్చన్ అడిగారు, అందరూ దెమ్మ తిరిగిపోయినప్పట్లో. తండ్రి పెద్దవాడా కొడుకు పెద్దవాడా? తండ్రి పెద్దవాడా కొడుకు పెద్దవాడా? ఏమయ్యా చెప్పండి. చేయతండి. ఎంతమంది ఈ మాట కరెక్ట్ అంటారు? నీ వైపు ఒక్కరు కూడా చేయొచ్చట్లే. చెప్పండి, తండ్రి పెద్దవాడా కొడుకు పెద్దవాడా? ఎవరు చేయొచ్చు? ఆయన ఒక్కడే అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదా? బాగా గమనించి చూడండి, వ్యక్తి ముందు కొడుకయ్యి తర్వాత తండ్రిగా మారుతున్నాడు. అవునా? డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. ఎవరితో ముందు కొడుకయ్యి కొడుకుగా వయసు ఎక్కువ ఉందా, తండ్రిగా వయసు ఎక్కువ ఉందా? ఇప్పుడు చెప్పండి. అంటే మరి ఎవరు పెద్దవాడు, వయసు ఎక్కువ ఉన్నాడు పెద్దాడా, వయసు తక్కువ ఉన్నాడు పెద్దాడా? ఫస్ట్ కొడుకు పుట్టిన వాడు చచ్చే వరకు తల్లి కొడుకే, తండ్రి అయ్యేది వాడు పెళ్లి చేసుకున్నాకే కదా. గ్యాప్ ఉంటుంది 18-20 ఏళ్ళు. సో కాబట్టి 20 ఏళ్ళ తర్వాతే తండ్రి. సో తండ్రి సో కదా. ఇప్పుడు కొడుకు అనేటువంటి స్టేటస్ వయసు పెద్దదా, కొడుకు అనే స్టేటస్లో వయసు పెద్దదా? కాబట్టి కొడుకే తండ్రి అయ్యాడు. కొడుకే తండ్రి అయ్యాడు. వ్యక్తి ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూసుకోండి, వాడు ముందు కొడుకుగానే పుట్టాడు, కొడుకు పెద్దవాడే పెళ్లి చేసుకొని పిల్లలు కన్న తర్వాతనే వాడు తండ్రి అయ్యాడు. కొడుకు పెద్దవాడా తండ్రి పెద్దవాడా? రెండోది తల్లి తండ్రి పక్కన పెట్టు, వ్యక్తిని వ్యక్తిగా తీసుకో. వాడికి ప్రధానంగా ఫస్ట్ వచ్చినటువంటి స్టేటస్ ఏది? కొడుకే. కాబట్టి ఎవడు పెద్దవాడు, ఎవడు పెద్దవాడు? తండ్రి ఎప్పుడైనా కొడుకుగా మారగలడా? మారలేడు కదా. కొడుకే తండ్రిగా మారుతాడు. పితరం పతి ప్రతి పుత్రహయ, పుత్రం ప్రతి పితయ. తండ్రికి కొడుకైన వాడే తన కొడుక్కి తండ్రి అవుతున్నాడు. సో కాబట్టి తండ్రి పెద్దోడా కొడుకు పెద్దోడా? తండ్రి పెద్దోడా కొడుకు పెద్దోడా? కొడుకు అనే స్థితే పెద్దదండి. ఎస్ సేమ్ వే ఆ కొడుకే కదా, వాడే అన్నగాను మారుతున్నాడు, వాడే తమ్ముడుగాను మారుతున్నాడు. కొడుకుగా ఉన్నవాడే వాడే భర్తగా మారుతున్నాడు, వాడే అల్లుడుగా మారుతున్నాడు, వాడే తండ్రిగా మారుతున్నాడు. అవునా? ఒక్కడే ఇన్ని పదవుల్ని అలంకరిస్తూ ఉన్నటువంటి వాడు ఒక్కడే.
సో కాబట్టి ఏంటి అని అంటే ఎవరు పెద్దవాడండి, దాన్ని లోపలికి వెళ్ళి చూస్తే ఏమయ్యా తండ్రి ఎవరండి, దేహమా ఆత్మ? తండ్రి ఎవరు, దేహమా ఆత్మ? ఆత్మ. తల్లి ఎవరు, తల్లి ఎవరు? మరి కొడుకు ఎవరు, కూతురు ఎవరు, అల్లుడు ఎవరు, కోడలు ఎవరు? ఆత్మేనా? ఆత్మలు ఎన్ని ఉన్నాయి? సో కాబట్టి ఏమయ్యా ఈ బ్రహ్మాండంలో ఎంతమంది ఉన్నారు అంటే ఏమని లెక్క చెప్తావు? గురువుగారు చెప్పారట శిష్యుని పిలిచి, శిష్యుని పిలిచి గురువుగారు చెప్పారట, ఇప్పుడు దశరథ భోజనాలు అన్నదానం చేస్తున్నారు ఆశ్రమంలో, గురువుగారు రే ఎంతమంది భోజనం చేస్తున్నారు లెక్క పెట్టరాపురా అన్నమాట. వాడు అటు వెళ్ళి ఇటు వచ్చేసాడట, ఏరా అప్పుడే లెక్క పెట్టాడు, లెక్క పెట్టేశానండి అన్నమాట. ఎంతమంది తింటున్నారంటే ఒక్కడేనండి అన్నమాట. అదేంటరా నేను ఇక్కడే దారి దగ్గర కూర్చున్నా, ఇంతమంది వెళ్ళారు లోపలికి, నువ్వు అక్కడే అంటావు అంటే మీరే కదండి చెప్పింది, అహం వైశ్వానరహ భూత్వ ప్రాణినహం దేహం ప్రాణాపార సుమాయుక్త పశామ్యన్నం చతుర్విధం. అందరిలో కూర్చొని అన్నీ తినేవాడిని నేను ఒక్కడనే అని మీరే కదండి చెప్పారు, అవునా? కాబట్టి ఎంతమంది తింటున్నారు? ఒక్కడే తింటున్నాడండి. ఒరే నా పాట నాకే అప్పు చెప్పావా, నిజమా అబద్ధమా గురువుగారు? నిజమేరా? అవునా నిజమా అబద్ధమా? ఎంతమంది అయ్యా తింటున్నారు? అందరిలో కూర్చొని ఒక్కడే తింటున్నాడు, ఒక్కడైన వాడే. ఏ దేహంలో నుండి తినకపోయినా వాడిని వదిలేసి వెళ్ళిపోతాడు, అవునా? ఏ దేహానికి భోజనం పెట్టకపోయినా ఆ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆకు దగ్గర నుంచి లేచిపోవడం కాదు, దేహంలో నుంచే లేచిపోతాడు. అక్కడే అండి. సేమ్ వే ఏమయ్యా ఎంతమంది ఉన్నారయ్యా ఇక్కడ ప్రపంచంలో? తస్మాత్ ప్రకాశ ఏవాస్తి పరమార్థ నిరూపణే భేద ప్రతీతిర్మిథ్యైవ మాయయాత్మని కల్పిత. తస్మాత్, అందుచేత ప్రకాశ ఏవ అస్తి, ప్రకాశం మాత్రమే ఒక్కడే ఉంది. పరమార్థ నిరూపణే, పరమతత్వాన్ని గురించి నిరూపించి తెలుసుకునేటట్లయితే నీకు ఇక్కడ ఒక్కడే ఉన్నాడు అనే విషయం నీకు బోధపడాలి, పరిపూర్ణంగా అర్థం కావాలి. మరి అనేకం భేద ప్రతీతి మిథ్యాయేవ, అవునా? అనేకంగా నానావిధ నామరూపాలుగా సజాతీయ విజాతీయ స్వగత వేదాలతో జీవరాశులు అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మని మాయయా కల్పితాః భేద ప్రతీతిః మిథ్యా ఏవ. ఆత్మలో ఏకమైన ఆత్మలో ఇదిగో అనంతంగా కనిపించే జీవరాశులన్నీ కూడా కల్పించబడి ఉన్నాయి, అనేకం అనేది నిజం కాదు. బ్రోటి చూసిన మాయ ఒకటే, అది గుణాలుగా మారింది. గుణాలు పంచభూతాలు నామరూపాలన్నింటినీ తయారు చేశాయి. మళ్ళీ నామరూపాలు లయమైతే పంచభూతాలు కలుసు, పంచభూతాలు గుణాలు, గుణాలు మాయలు కలుసు. మాయ ఎక్కడికి పోతుందండి? ఆత్మలోకి వెళ్ళి కలుసు, ఆత్మలోకి వెళ్ళి కలుసుకుంది. ఏమైంది? ఒకడేగా ఉన్నాడు. ఆది అంత్య ఏవ ఏక హస్తి, ఆది అంత్య ఏక ఏవ అస్తి, ప్రారంభంలోనూ చివరిలోనూ ఉన్నవాడు ఒక్కడే. మధ్యలో అనేకంగా కల్పించబడినప్పటికి కూడా అది నిజం కాదండి. ఎందుకు?
పడుకునేటప్పుడు ఒకడవే, లేచేటప్పుడు ఒకడవే, కళ్ళు అనేకమంది నీకు కనిపించవచ్చు. నిజమా అబద్ధమా? అబద్ధం అనం కానివ్వండి, మిథ్య. అబద్ధం అంటే లెస్స లేదని, హే ఉన్నట్లు కనిపించింది కానీ నిజం కాదు, భ్రమ అండి అది. అవునా? తను తాను మర్చిపోయినప్పుడు మనసు పైకి లేచి అనేకాన్ని సృజించింది, మళ్ళీ మేల్కొనేటప్పటికి మొత్తం అంతా మాయమైపోతుంది. సేమే జాగ్రత్త ప్రపంచం కూడా సృష్టి ఆరంభం నుండి అలా 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 పెరుగుతూ 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 వచ్చింది, మళ్ళీ లైవ్ అయినప్పటికి అన్నీ ఏకమైపోతాయి. గాఢ నిద్రలో అందరూ మూల ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నారు, ఈశ్వరుడు ఒక్కడే మిగులుతున్నారు. జాగ్రత్తలో అన్నీ కనిపిస్తున్నాయి, కళలో ప్రతి ఒక్కడికి అనేకం కనిపిస్తున్నాయి, మేల్కొంటూనే ఏమీ లేదు. సో ఈ భావం దృఢపడాలి. యానిష సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యస్యాం జాగ్రతి భూతాని సానిష పశ్యతో మునిహి. అందరికీ పగలు, మునికి రాత్రి. అందరికీ రాత్రి, మునికి పగలు. ఏంటండి ఆయన ఏమైనా గోర్ఖానా ఏంటి, వాచ్మెనా, లేదా నైట్ డ్యూటీ చేసుకుంటాడా? హే కాదయ్యా, ఒకడే పడుకున్నప్పుడు అనేకాన్ని కలలో చూశాడు, వాడు మేల్కొంటే అనేకమైనది మాయమైంది. కాబట్టి ఇదిగో ఇక్కడ అనేకం కనిపిస్తూ ఉన్నది, ఏది జాగ్రత్త అని అంటున్నాము. వాస్తవ దృష్టి కలిగిన వాడికి ఇది రాత్రి లాంటిదే. మాయా ప్రతీత. అందరూ పడుకొని నిద్రపోతూ ఉన్నారు, ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. ఒక్కడిగా ఉన్నవాడు ఎవడైతే మిగిలాడో అదే పగల లాంటిది. ఒక్క నిజమా అనేకం నిజమా? అనేకం కనిపిస్తూ ఉన్నప్పటికి కూడా ఒక్కడే నిజమండి. నాకు అనేకం కనిపించలేదంటే మళ్ళీ పిచ్చోడు అనుకుంటారు, మోసగాడు అనుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, అనేకం అబద్ధం అనట్లేదు, కనిపిస్తున్నది అయినప్పటికీ కూడా ఇదంతా మిథ్యయే, దీనికి శాశ్వతత్వం లేదు, మనోనిర్మితమైనటువంటిది, సమష్టి మనస్సు, భగవంతుడు మా ఈశ్వరుడు మాయ, దాని నుండి ఇదంతా వస్తుంది. వేష్టి మనసు వ్యక్తి అవిద్య, నీకు కూడా అజ్ఞానం ఉన్నంత వరకే అనేకం నిజం అని అనుకుంటావు. నీ జ్ఞానం వస్తూనే ఏకమే నిజం అనే విషయం తెలుస్తుంది. ఒక్కడే పరమాత్మ, ఆయన శక్తే మాయ. అరే మీ లోపల పెట్టుకో, క్లాస్ ఎరగడం మీ లోపల పెట్టుకో, మళ్ళీ డిస్కస్ చేసేట కూడా తీద్దాం. మీకు సందేహం ఏదన్నా ఉన్నా కూడా లాస్ట్లో తీయండి, సందేహాలు అనేవి తీరిపోతాయి. విచారణ అనేది ఇండివిజువల్గా చేయండి, లేదా డిస్కషన్ క్లాస్లో తీద్దాం. క్లాస్ పొరపాటు అవుతుంది. సో కాబట్టి మనకు బుద్ధికి అర్థమవుతుందా లేదా, మరి అనుభవం ఎప్పుడండి? నేను మనసును ఆపు చూడు ఇప్పుడే, మనసును ఆపితే ఒక్కడే కనిపిస్తాడు లేదా? కనిపించడు, తెలుస్తాడు. సుసూక్ష్మయా బుద్ధ్యా వేదితవ్యం. సో కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మాయను ఆపాల్సిన అవసరం లే, ప్రపంచాన్ని అంతటినీ ఆపాల్సిన అవసరం లేదు. నీ మనస్సుని నువ్వు ఆపు చూడు, అనేకం కనిపించదు. నీ మనసును శుద్ధం చేసి చూడు, ఏకత్వం అర్థమవుతుంది. నీ మనసును ఆపు చూడు, ఏకత్వం అనుభవానికి వస్తుంది. సో కాబట్టి అనేకము నిజము అనే అజ్ఞానాన్ని కరిగించే కొద్దీ ఏకం నిజం అనే అనుభవం పెరుగుతూ ఉంటుంది. నీ మనసుకు ఎప్పుడైతే
ఏకత్వమే నిజం అనే భావం సుదృఢంగా ఏర్పడిద్దో నువ్వు ఆపేసేయచ్చు నీ మనసుని పూర్తిగా, ఏకత్వంలో కూర్చోవచ్చు. భేద ప్రతీతి మిథ్యా ఏవ ఆత్మని మాయయా కల్పిత. ఆత్మస్వరూపంలో భేదంతో కూడినటువంటి నానా రకాలైన జీవరాశులన్నీ చరమచరం స్థావరం జంగమం యావత్తు కేవలం మనోకల్పితమే. ఇలా మిథ్యాత్వం నామ బాధ్యత్వం సమ్యగ్ జ్ఞానోదయే సతి శిష్యాచార్యోపదేశాది స్వప్నవత్ ప్రతిభాసతే. మిథ్యాత్వం నామ బాధ్యత్వం సమ్యక్ జ్ఞానోదయే సతి స్వప్నవతు ప్రతిభాసతే శిష్య ఆచార్య ఉపదేశాది. మిథ్యాత్వం నామ బాధ్యత్వం. మిథ్య అనబడేటువంటిది ఏదైతే ఉందో సమ్యక్ జ్ఞానోదయే సతి బాధ్యత్వం. నీకు అనుభవ జ్ఞానం వచ్చేంతవరకు ఇది బాధిస్తూనే ఉంటుంది, అది వెంటబడుతూనే ఉంటుంది, ఇది కనిపిస్తూనే ఉంటుంది, నిజమని అనిపిస్తూనే ఉంటుంది. ఎలా అన్నీ పక్కన పెట్టేసిన శిష్య ఆచార్య ఉపదేశాది గురువు శిష్యులు బోధన అనేటువంటి జరుగుతూనే ఉంటుందిగా, ఇది కూడా ద్వైతమేగా, ద్వైతమేగా ఇది కూడా. సో కనిపిస్తూనే ఉందిగా. స్వప్నవత ప్రతిభాస్తుంది, నీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో ఇదంతా స్వప్నమేలే నిజం కాదు అనే విషయం తెలుస్తుంది. ఎందుకు అనంటే బోధించేది గురువుగా అక్కడ కూర్చోన్నా లోపల ఉన్న పరమాత్మయే కదా, శిష్యుడుగా ఇక్కడ ఉన్నది నేర్చుకుంటూ ఉన్నట్లు కనిపించినా కూడా ఆత్మస్వరూపమే కదా. ఆత్మలు ఎన్నున్నాయి, ఒకటే ఉన్నప్పుడు బోధించేవాడు ఎవరు, బోధించబడేది ఏది? ఏమయ్యా గురువు శిష్యుడు అనేటువంటిది కూడా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఓ అది కూడా స్వప్నం స్వరూపమేనండి. ఆ తర్వాత ఏంటండి, అదేదో అంటారే గురువు లేడు శిష్యువులు లేడు ఏకమే ఉంది అని అనడానికి వీలేదు, అనుభవం పొందాల్సిందే. కానీ మళ్ళీ మెలకులోకి వచ్చి ఉపాధులు చూస్తున్నాం, అంటే ఉపాధి ఉపాధిని వాటి వాటి ధర్మాలను బట్టి వ్యవహరించాల్సిందే అక్కడ. కానీ లోపల స్పష్టంగా తెలుస్తుంది ఏంటి అంటే పరమేశ్వరుడే నా గురువు, ఆయనే నేనయ్యాను, ఆయనకు నేను వేరుగా చూస్తూ ఉన్నంతవరకు నేను అజ్ఞానం నుండి బయటపడలేదు, ఆయనకు నేను అన్యంగా లేను అని ఎప్పుడైతే గుర్తించావో అజ్ఞానం వదిలిపోయింది. అప్పుడు మళ్ళీ హే గురు అని మెడ మీద చేసుకొని భుజాల మీద చేసుకొని రుద్దుకుంటూ నడుచుకుంటూ సిగరెట్ ఉందా మందు కొడదామా అని అనలేడు. ఏమందండి అంతా ఏకత్వమే కదండి, బాహ్య నియమాలు కొనసాగుతూనే ఉంటాయి. బట్ స్వప్నవత ఉపాధి వెల్ ట్రైనింగ్తో పైకి వచ్చింది కాబట్టి ఇక్కడ మిస్బిహేవియర్ ఉండదు, ఉండకూడదు. ఎప్పుడు గురువుని ఆత్మకు అన్యంగా చూస్తూ ఉన్నామో అజ్ఞానంలో ఉన్నాము. నువ్వు గురువుని ఆత్మగా చూస్తున్నావు అని అంటే జ్ఞానంలోకి వచ్చావు. జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడు గురువుని తిరస్కరించడము అతిక్రమించడము అవమానించడము అగౌరవపరచడం ఇట్లాంటి రావు జ్ఞానంలో ఉన్నవాడికి, జ్ఞానంలో ఉన్నవాడికి. నేను జ్ఞానంలో ఉన్నాను అంటే నా గురువు నాకు ఎప్పుడు పరమాత్మయే, నా ఆత్మ ఆయనే, నేను ఆయన కంటే అన్యంగా లేను. నా ఉపాధి ఎప్పుడు గురువుకి సేవక స్వభావంతో నడుచుకుంటుంది.
రాజు మృత్యుడు అని అన్నారు కదా అక్కడ, ప్రభు మృత్యు మృత్యు అని. సో రాజు సేవకుడు ఏ విధంగా అయితే ఉంటాడో అదే చెప్పింది హనుమంతుడు. హనుమా నీకు నాకు సంబంధం ఏంటి అని అక్కడ అడుగుతాడు ముక్తికోపనిషత్తులు. ఆయన చెప్తాడు దేహదృష్ట్యా దాసోహం, జీవదృష్ట్యా తవ శిష్య, ఆత్మదృష్ట్యా త్వమేవహం. మాట నువ్వే నేనండి, నేను నువ్వు ఒకటే అని కాదు, నువ్వే నేనండి. ఇక్కడ నేను నీకంటే అన్యంగా లేనే లేను. సో కాబట్టి ఏంటి అని అంటే, ఇప్పుడు గురువు పైనే ఉంటాడు, శిష్యుల్లోనే అన్ని ఆటలు కొనసాగేది. అవునా, నా గురువు కంటే నేను గొప్ప, నా గురువు కంటే ముందుకెళ్ళిపోవాలను, గురువు కంటే మిషన్ శిష్యుడు అనిపించుకోవాలను, ఇలాంటివన్నీ అజ్ఞాన నిర్మితాలే. సో కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో గురువు సదా సర్వదా ఆత్మస్వరూపమే. శిష్యుడు ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు శిష్యుడికి గురువు మీద ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. ఏంటి అని అంటే, నీ వల్లే కదయ్యా నేను ఈ స్థితికి వచ్చింది, గురువు నువ్వు లేకపోతే నా జీవితం ఏంటి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. గురువుని తొలగిస్తే శిష్యుడికి అర్థమే లేదు. దానికి వివేకానంద స్వామిని ప్రపంచమంతా అవునా నిరాజనాలు పట్టింది, అలహీలో కూర్చోబెట్టి కోల్పోయాడు. ఆయన మా గురువు గారికి నేను చిన్న రేణువు లాంటి వాడిని అండి. గురుదేవుడు ప్రపంచమంతా తిరిగాడు, అక్కడ ఆయన ఎలా తిరిగాడో ఇంకా ఉధృతంగా తిరిగాడు. ఆయన 6 ఏళ్ళే తిరిగితే 43 ఏళ్ళు తిరిగాడు. ప్రపంచం అంతా సంస్థ వ్యాపంపి చేసేసాడు, అందరి చేతులకు శాస్త్రం వెళ్ళేటట్టు చేశాడు. మళ్ళీ వాళ్ళు గురువుగారిని తలుసుకుంటే ఆగిపోయేవాడు అట్లాగే, ఎందుకంటే నా గురువు సముద్రం, నేను ఒక పిల్ల కావాలండి. సో కాబట్టి ఏంటి అంటే, దైవీ గుణాలలో ఎదుగుతూ ఉంటేనే మనకు మన గురువు గురించి తెలిసేది, పరమేశ్వరుడు గురించి అర్థమవుతుంది. అంటే గురువు గురించి అర్థం కావాలి. ఆయన ఎవరు, పుండరీకుడు ఎవరు, ఏమయ్యా ఈశ్వరుడు గురువు ఇద్దరు ఒక్కసారి వస్తే ఎవరికి నమస్కరిస్తావు అంటే, గురువుకేనండి అన్నాడు. ఎందుకయ్యా అంటే, ఈశ్వరుడు నా ఇంటి దాకా వచ్చేటట్టు చేసింది నా గురువే కదా అండి. ఈశ్వరుని చూసే శక్తి ఎవడ ఇచ్చాడు అయ్యా నాకు, నా గురువే కదా అయ్యా. ఈశ్వరుడు ముందు కనిపించాడా, గురువు ముందు కనిపించాడా? గురు రూపంలోనే మొట్టమొదట ఈశ్వరుడే కనిపించాడు. ఒకవేళ సపరేట్గా మళ్ళీ ఇంకొక రూపంలో కనిపించినా నన్ను టెస్ట్ చేయడానికి కనిపిస్తాడు, కానీ నా గురువు కంటే అన్యం కాదు ఆయన. ఒకవేళ ఆయన కనిపించిన ఒక నిమిషంలో మాయమైపోతాడు, కానీ నా గురువుతో నాకు నా జీవితం 20 సంవత్సరాలు కొనసాగింది. గురువును మరిస్తే జీవితం ఏం లేదండి. సో కానీ ఇక్కడ ఏంటి అంటే, ధ్యానంలో గుర్తించాలి ఆ గురువే ఇక్కడ నేనుగా కూడా ఉన్నది. శిష్య ఆచార్య ఉపదేశాది స్వప్నవత్ ప్రతిభ. కాబట్టి అక్కడ కూడా ఏమంటున్నాడు అని అంటే, గురువు అన్యం శిష్యుడు అన్యం అనేటువంటిది స్వప్నంలాగానే గుర్తిస్తాడు, కానీ గురువే శిష్యుడుగా కూడా ఉన్నటువంటిది నిజం అనే విషయం తెలుస్తుంది. ఎక్కడ గురుస్వరూపానికి తనను అన్యంగా భావించుకుంటున్నాడో డివేట్ అయిపోతున్నాడు.
పొరపాటు అయిపోతున్నాడు, అంటే దేహదృష్టిలో ఉన్నాడు. అన్నిట్లో డివియేషన్ వస్తుంది. సో వేరు అనే భావం ఎక్కడైతే ఉందో వేరైపోతావు. ఆయన ఈశ్వరుడే, ఆయనే నా రూపంగా ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఆ భావాన్ని నిలబెట్టే కొద్దీ అజ్ఞానం కరిగిపోతాం. అజ్ఞానం కరిగిపోతుంది. అజ్ఞానం కరిగిపోయే కొద్దీ పరమాత్మయే ఈశ్వరుడు, ఈశ్వరుడే నా గురువు, నా గురువే నేను, ఈ నేనే అందరూ, ఈ భావం దృఢపడితే అజ్ఞానం కంప్లీట్గా కరిగిపోతుంది. సో కాబట్టి ఏమిటయ్యా, ఏకత్వం నిజం, భిన్నత్వం అయ్యా నిజం కాదు, మిథ్యా. మిథ్యాభూతోపి వేదాంతః సత్యమర్థం ప్రబోధయేత్, దేవతా ప్రతిమావశ్చ చిత్రవతు ప్రతిబింబవతు. మిథ్యాభూత అపి వేదాంతం చెప్తూ ఉంది ఏమని, అయ్యా ఉన్నవాడు ఒక్కడే అయినప్పుడు బోధించేవాడెవడు, బోధించబడేవాడెవడు, బోధిస్తూ ఉన్న పాఠం ఏమిటి, ఇదంతా మిథ్యే కదా. మిథ్యాభూత అపి నిజమే, మిథ్యయే, కానీ నువ్వు మేల్కోవాలిగా, మిథ్య నుండి మేల్కోవాలి కదా. దానికే సత్యం అర్థం ప్రబోధయేత్. సత్యం అర్థం ప్రబోధయేత్. శాస్త్రం ఏం చెప్తుంది, వేదాంత సత్యం అర్థం ప్రబోధయేత్. వేదాంతం మధ్యలోకి వచ్చి సత్యాన్నే మేల్కొలుపుతుంది. దేవతా ప్రతిమావశ్చ చిత్రవతి ప్రతిబింబవతు. ఏ విధంగా దేవతాగ్రహాలు ప్రతిబింబాలు, మనం అన్నిటిని ఉపాసించట్లే, దేవత విగ్రహాలు చిత్రపటాలు అన్నిటిని పూజిస్తున్నామా, అవును. అన్యంగా చూసి బోధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా చివరికి ఏమవుతుంది, నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావు, ఆయన ఇచ్చి నేను అనుగ్రహించాడా, అవన్నీ ప్రతిబింబాలు అని, బింబాలు ప్రతిబింబాలు, ఏ అవన్నీ చిత్రపటాలు ఏంటి, ప్రతిబింబాలే కదా. వాటిని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా సత్యానికి దారి కనిపిస్తూ ఉందా లేదా, అవునా. అంతే ఇవి కూడా గురువు వేరు శిష్యుడు వేరు, ఏకత్వంలో మేల్కొన్న తర్వాత తెలుస్తుంది అక్కడ ఆయనే ఇక్కడ మేల్కొడుచు. ఎందుకంటే శిష్యుడు దృష్టి గురువు వైపు కేంద్రీకరించే కొద్దీ లోపల అజ్ఞానం కరిగిపోతుంది. విషయం ఏంటంటే శిష్యుడు తన దృష్టిని గురువు మీద కేంద్రీకరించే కొద్దీ వాస్తవానికి అజ్ఞానాన్ని కరిగించేది గురువే. గురువు మాట వినకంటేనే పొరపాటైపోతాడు. గురువు మాట వినకపోతే పొరపాటైపోతాడు. గురువే దృష్టి కేంద్రీకరించాలంటే గురువే కరిగిస్తాడు. ఎలా, మీరు లాజిక్గా అడిగినట్లయితే శ్రద్ధతో ఏకాగ్రతతో గురువు మాట వినే కొద్దీ గురువు స్లోగా ఓ తల్లి శిశువుకు ఆహారం తినిపించినట్లే మాటకు 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 మాట లింక్ ఇస్తూ లోపల స్లోగా అజ్ఞానం కరిగించి ఏకత్వంలో నిలబెడతాడు. నిజమా అబద్ధమా, అవునా కదా. ఇప్పుడు ఎప్పుడు కాదు అని అంటున్నామో ఆయన మాట రుచించదు కదా, బలవంతం చేస్తే వ్యతిరేకించడం జరుగుతుంది.
అంటే గురువుని అన్యంగా భావిస్తూ ఆయనకు పక్కన వీడు ఇంకొక రూపాన్ని పెంపొందింప చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక స్వరూపాన్ని, ఇంకొక భ్రమను పెంపొందింప చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, నువ్వే వెళుతున్నావు, ఎప్పుడు వెళ్ళేది, ఎలా వెళ్ళేది, అడిగేది ఎవరు, బోధించేది ఎవరు, మేల్కొలిపేది ఎవరు, గుర్తు చేసేది ఎవరు? సో గురువుని అన్యంగా భావిస్తే నీ లక్ష్యాన్ని కూడా నీకు అన్యంగా చూస్తావు ఖచ్చితంగా. దానికే చెప్పింది ఇక్కడ దక్షిణామూర్తి, భగవాను ఉపాసించాలి ఎందుకు అన్నారు అని అంటే, ఎవరో కాదు ఆత్మతత్వాన్ని ఎందుకు అనుకొని మన వైపు చూసి మనల్ని మేలుకొలుపుతూ ఉన్నవాడే దక్షిణామూర్తి. దృష్టి అక్కడ నిలబడే కొద్దీ శ్రద్ధ పెరుగుతుంది, శ్రద్ధ పెరిగే కొద్దీ అజ్ఞానం దానంతా అదే పడిపోతూ వస్తుంది క్రమంగా, పక్కలు 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 పక్కలుగా కదా. గాయాన్ని మానిపించేది ఎట్లా? లోపలికి మందు తీసుకోవాలి, పైకి ఆయింట్మెంట్ పూయాలి కదా రెండు వైపులా, అవునా? లోపల మందు లోపల నుంచి మానుకుంటూ వస్తుంది, పైకి వేసే మందు పైన గాయం పెద్దది కాకుండా ఉంటుంది, సూక్ష్మ క్రిములు మళ్ళకుండా ఉంటుంది. లోపల నుంచి మానుకుంటూ వస్తుంది, పైన కవర్ అయిపోతుంది కదా. సేమ్ వే ఏంటి, మనకు శ్రద్ధ పెరిగే కొద్దీ గురువే అంతరాత్మయ కరిగించి పారేస్తాడు. ప్రాక్టికల్గా కనిపిస్తుంది బోధన, ఫస్ట్ థింగ్ బోధన. తర్వాత గురి పెరిగే కొద్దీ నువ్వు లోపల, నువ్వు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిపోయినా లోపల అడిగే కొద్దీ ఆ జ్ఞానం వస్తూనే ఉంటుంది. ఎందుకయ్యా అంటే, నీ ఆత్మ గురువు భగవంతుడు వేరు కాదు, ఒక్కటే. వెనక్కి తిరిగితే అంతరాత్మయ ప్రబోధం అనేది వస్తుంది, ఆ ప్రబోధమే అజ్ఞానాన్ని కలిగిస్తుంది. అంతరాత్మ ప్రబోధమే అజ్ఞానాన్ని కలిగిస్తుంది. కరిగించే కొద్ది నువ్వు కడిగిన ముత్యం అండి, పుడం పెట్టిన బంగారం అని అంటే ఆత్మస్వరూపం ఓపెన్ అవుతూ వస్తుంది, ఏకత్వం బయటకు వస్తూ వస్తుంది. కాబట్టి మిథ్యాభూతాపి వేదాంత సత్యమర్థం ప్రబోధయ్యేది. అయ్యా, గురు శిష్య సంబంధం మిథ్య అయినప్పటికీ కూడా ఈ మధ్యలోకి తిరిగి వేదాంతం అనేది ఏదైతే ఉందో సత్యస్వరూపాన్ని ఆవిష్కరిస్తూ వస్తుంది. ఎస్, సత్యస్వరూపం బయటకు వస్తూ వస్తుంది, అవునా? నువ్వు విగ్రహాలని పూజించి ఫలాలను పొందుతూ ఉన్నట్టు భావిస్తున్నావా లేదా? అక్కడ విగ్రహం దగ్గరికి వెళ్ళి సత్యభావన చేయకపోతే నువ్వు పూజ చేస్తావా? దేవతాభావం చేయకపోతే పూజిస్తావా? అవునా? ఆ ఫలాలు వస్తున్నాయి అనే నమ్మకం లేకపోతే పూజిస్తావా? లేదు. కానీ నీకు విషయం తెలుసు, అది ఒట్టి రాతి విగ్రహము మట్టి విగ్రహము కదా. కానీ నీకు ఎందుకు అంత భక్తి కలుగుతుంది? లోపల చూస్తూ ఉన్నావు, తెలియకుండానే లోపల చూస్తున్నావు. కొంతమంది వెళ్తారా, అబ్బా దివ్యమోహన స్వరూపం చూడండి, ఆహా ఆ భుజకీర్తులు, ఆహా ఆ కిరీటం, హే అలాంటి ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చూస్తున్నావు, మట్టి మశానం చూస్తున్నావా? మా దేవుడు చాలా బాగుంటాడండి, మీ దేవుడు హే మోహం, దేవుడు ఎవరు విగ్రహమా? ఎవరు విగ్రహమా? నువ్వు నిజంగా దైవభావం కలుగుతూ ఉంటే అన్నీ మర్చిపోతావు, ఏమీ చూడవు. మరేంటండి, చూసేవాడిని చూస్తావు, దట్స్ ఆల్. మనసు లయమైపోతుందండి. ఎవరు అక్కడ ఇక్కడ ఒకడే ఉన్నాడనే విషయం కలుగుతుంది. ఈ పదే పదే దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలని అనిపిస్తుంది? నిజంగా నీకు అక్కడికి వెళ్ళి మనసులో కానీ లయమవుతూ ఉంటే లాగి పారేస్తుంది. అక్కడికి వెళ్తే ఏదో తెలియని ఆనందం ఉందండి. ఏమిటది ఆ క్షేత్ర మహిమ ఏదైతే ఉందో, ఈ లోపల ప్రకృతిని ఆపేస్తూ ఉంది, ఏకత్వ అనుభవాన్ని ఇస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేయాలి, అభిషేకాలు చేయాలి, ఇంకేమో చేయాలి, ఇన్ని ప్రదక్షిణలు చేయాలి, అన్ని పూజలు చేయాలి,
ఇన్ని దర్శనాలు కావాలి. హే మహాక్షేత్రంలో ఏ ప్రదేశంలో కూర్చున్నా ఆయన గుర్తొస్తున్నాడంటే మైండ్ లాస్ లైవ్ అయిపోతుంది, ఏకత్వం మిగులుతుంది. ఆ ఏకత్వ స్పృహ స్ఫూర్తి అనుభవం పెంచుకోవడానికి పదే 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 అలాంటి క్షేత్రాలకు వెళ్ళాలండి. దానికే చూడండి, స్వయంభూ క్షేత్రాల్లో ఉన్నంత శక్తి వేరే ఇక్కడ ఉండదు. పైగా తర్వాత ఋషి ప్రతిష్టనము లేదా మహాత్ముల ప్రతిష్టనము, వాళ్ళ శక్తిని నిలబెడతారు అక్కడ. పీఠానికి కూడా పీఠాధిపతే శక్తి తగ్గిపోకుండా చూసుకుంటాడు. సో కాబట్టి ఏంటి అని అంటే, అయ్యా విగ్రహాల్లో కూడా పైకి వ్యక్తమై అనుగ్రహించేవాడు ఒకడే, నువ్వు విగ్రహాన్ని చూస్తూ ఉన్నావు. విగ్రహాన్ని వెనకల కానీ చూడగలిగేటట్లయితే ఇక్కడ గురుస్వరూపం ఏదో గుర్తొస్తుంది, నీ స్వరూపం ఏదో కూడా నీకు గుర్తొస్తుంది, నీ స్వరూపం కూడా నీకు గుర్తొస్తుంది. కాబట్టి ఇదిగో విగ్రహాలలో నేను దైవత్వాన్ని చూసేటప్పుడు గురువులో చూడలేవా, గురువులో చూడలేవా, గురువులో చూడలేదు అని అంటే విగ్రహంలో కూడా చూడనట్టేగా, నీ ముఖం నీకేం కనిపిస్తుంది ఇంక విగ్రహంలో, ఏదో అలవాటుకి వెళ్తున్నావు. ఎస్, గురువులో దివ్యత్వాన్ని చూడలేనప్పుడు విగ్రహాలు కూడా అలవాటుగా వెళ్తుంటాడు అంతే. మాకు దేవుడి మీదే భక్తి ఉంటుందండి, గురువులు గిరువులు శాస్త్రాలు గీస్త్రాలు. సో లోపల తత్వం మేల్కొనే కొద్దీ నిత్యం నిరంతరం భగవద్ అనుభవం కలుగుతూ ఉంటుంది. మళ్ళీ నిద్రలు ఎత్తుని దేవాలయానికి వెళ్ళాలా లేదా, దాటిపోతాయి అవన్నీ. నిత్యం నిరంతరం కనిపించే ప్రతి ఒక్కడిలో ఒక్కోసారి మహాత్ముడు సామాన్యులకి నాస్తికుల్లో కూడా కనిపించవచ్చు. కానీ ఆయన ఆచార్యుడిగా వ్యక్తమైతే దివ్యత్వాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తాడు. ఎందుకు? అనుసరించే వాళ్ళని ప్రబోధపరచాలి కాబట్టి. నేనే అడిగా అమ్మగారిని ఒకసారి, కరెక్ట్గా 6 గంటలకు దేవాలయానికి వెళ్ళేవారు, టెన్షన్గా పూజ అయిపోవాలి, అప్పటికి 5:50కి పూజ అయిపోవాలి, 6 గంటలకి ప్రసాదం రెడీగా ఉండాలి. ఓ రోజు నేనే అడిగా, అమ్మా ఇంత కరెక్ట్గా టైంకి మీరు దేవాలయానికి వస్తున్నారు, నిజంగా మీరు దేవాలయానికి రావాల్సినటువంటి అవసరం ఉందా? సో మీరే పరమాత్మను మేము అనుకుంటున్నాం, విగ్రహం దగ్గరికి వచ్చి మీరు దర్శనాలు చేసుకోవడం పూజలు చేసుకోవడం ఇదంతా అవసరమా అమ్మా మీకు? లేదు. మరి ఎందుకు వస్తున్నారు? నేను రాకపోతే మీరు ఎవడు వస్తారు చెప్పండి. అవునా, నేను రాకపోతే గుడికి ఎవరు వస్తారు? మరి గుడి కట్టించుకుంది ఎందుకు? మీరందరూ ఉపాసించి పైకి రావాలనే కదా, మీరందరూ ఉపాసించి పైకి రావాలి అని గుడి కట్టుకున్నాము. నేనే రాకపోతే ఎవరు రారు అంటే ఎవరికి ఉపాసన ఉండదు. గురుగారు వెళ్ళలేదండి, మనం ఏంటి వెళ్ళేది, అందరూ నాస్తికులుగా మారిపోతారు, అందరూ నాస్తికులుగా మారిపోతారు. మన జ్ఞాన మార్గమే ఆత్మయే దేవుడు అని చెప్పేది, అయినా అంతఃకరణ శుద్ధి అయితేనే ఆ విషయం అర్థమయ్యేది. కాబట్టి ఉపాసన ఎందుకయ్యా? అంతఃకరణ శుద్ధి కావడం కొరకు ఉపాసన అనేది అవసరం. ప్రత్యేకంగా అమ్మగారు అలా పరధ్యానంగా ఉన్నట్టుగానే జీవించి ఉన్నంత వరకు గురు పూజ మర్చిపోకూడదు. అమ్మగారు వెళ్ళేవారు దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తూ పూలు లేదా తక్కువ పూలు తీసుకొచ్చి పెట్టినవారు అక్కడ
అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చే లోపల పూలు తీసుకొచ్చే లోపల పెట్టినాడు. గురుదేవుల పాదుకుల మీద ప్రతిరోజు ఖచ్చితంగా అమ్మగారు పూలు పెట్టాడు. పాదుకుల మీద సో కాబట్టి ఏంటంటే గురువు శిష్యుడు కూడా ద్వైతమే కదా. కానీ గురువు శిష్యుడు ఏకత్వమే, ఏకమే. కానీ వాళ్ళిద్దరి మధ్య నడిచే వేదాంత సంబంధం ఏదైతే ఉందో అదే శిష్యుడిని గురువుగా మేలుకొల్పుతుంది. గురువుగారు కూడా వాళ్ళ గురువుగారి దగ్గర వేదాంతంతోనే సంబంధం పెట్టుకొని ఏకత్వాన్ని గుర్తించాడు. శిష్యుడు కూడా అదే నేర్పిస్తాడు. శిష్యుడు కూడా తత్వాన్ని గ్రహిస్తే మళ్ళీ వేదాంతంతోనే గురువు శిష్యుడు అవుతారు. బోధన అనేది లేకపోతే గురువు శిష్యుడు అనేదే లేదు కదా. బోధన వేదం, బోధాంతం ఏం చూపిస్తుంది? ఏకత్వాన్ని చూపిస్తుంది. ఏకత్వాన్ని నువ్వు ముందు శ్రవణం చేయి, తర్వాత మననం చేయి, ఆ తర్వాత నిధిధ్యాసన చేయి. ఏకత్వంలో కూర్చో ధ్యానం అన్నారు. దాన్ని వ్యక్తమైతే శరీరం తిరుగుతూ ఉండేది, తిరిగేటివి భిన్నత్వంగా ఉన్నా లోపల ఉన్నవాడు మాత్రం ఒక్కడే. సర్వోపి వ్యవహారోయం మాయయా పరిజృంభణం సుషుప్తి సదృశే మాయా స్వప్రబోధేన బాధ్యతే. చూడు, సర్వ వ్యవహార అపి అయం మాయయా పరిజృంభణం. అయ్యా అన్ని రకాల వ్యవహారాలు చీపురు పట్టుకొని రోడ్లో చిమ్మేవాడి దగ్గర నుండి వేదిక మీద కూర్చొని వేదాంతాన్ని బోధించే వాళ్ళకు కూడా వరకు కూడా మాయా మాయా పరిజృంభణం. అన్ని నామరూపాలు వ్యవహారాలు మాయే, కానీ కొన్ని మాయ నుండి బయటపడవేస్తాయి, కొన్ని మాయను బలంగా తయారు చేస్తాయి. సుషుప్తి సదృశి మాయ అంటే ఈ మాయ కనిపించదు కదండి, అదే సుషుప్తిలా సూక్ష్మాది సూక్ష్మంగా ఉంటుంది, ఎక్కడ సత్యాన్ని కప్పివేసి ఉంటుంది. ఇప్పుడు సుషుప్తిలో జీవుడు ఈశ్వరుడే అయ్యాడు, కానీ గాఢ నిద్రలో ఉన్నాడు కదా, మాయకు తెలియలేదండి. ఎస్, అలాగే మేల్కొని తర్వాత తెలిసిందా? అక్కడ సుషుప్తిలో ఏది ఆత్మను కప్పేసిందో ఇక్కడ మెలకువలో కూడా కప్పేసింది. అవునా, నేను దేహానికి అన్యంగా ఉన్నానన్న విషయం తెలియట్లేదు. సప్రబోధేన బాధ్యతే, నీవు ఆత్మలోకి ఎప్పుడైతే మేల్కొంటున్నావో మాయ బాధ్యత తొలగిపోతుంది, అది నేను వదిలేస్తుంది. ఆత్మ ప్రకాశంలో వస్తే సో మనసును ఆపి చూడు, నీకు తెలుస్తుంది స్పష్టంగా దేహానికి అన్యంగా ఉన్నాను నేను. సదా సర్వదా సర్వత్ర సర్వాంతర్యామి ఏకమైన ఆత్మయే. కానీ సుషుప్తిలో ఏం తెలియదు అన్నట్లుగానే అంతా ఆయనే అయి ఉన్నా ఏం తెలియకుండా ఉంది. ఇదే మాయా. అదైనా ఇంతకుముందు అడిగేసిన మాయకి అనేక రకాల డెఫినేషన్లు వస్తూ ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటయ్యా అంటే, నువ్వు పరమాత్మవే అయ్యున్నా అస్సల ఆ అనుమానం కూడా రాకుండా కప్పి పట్టేస్తుంది. నువ్వు ఎవరు ఈ దేహం అనే భావంలో బంధించి పారేసింది. ఇదేనండి మాయ అంటే. నువ్వు ఈ దేహం అనుకోవడం, దేహానికి సంబంధించిన లింగ భేదము, కుల భేదము, వర్ణ భేదము, జాతి భేదము, వ్యవహార భేదము, ఐశ్వర్య భేదము,
అధికార భేదం, వేదాలన్నీ కల్పించేది మాయే. ఏంటయ్యా నిన్ను నీకు తెలియనీయకుండా చేస్తుంది, దానివల్ల ఈ మిథ్యాభావాలన్నీ పుడుతున్నాం. ఎస్, నిన్ను నీకు తెలియనివ్వకుండా నిన్ను అన్యమైన వాడివిగా అనేకంగా ఉన్నట్లుగా ప్రపంచం కనిపింపజేస్తుంది. చూడండి, ఇది మాయ. తెలియనీదు మాయ దీనిల్లు పాడాయ, ఆయన ఊరికే చెప్పాడా ఏమయ్య యోగి? ఆలుసుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ, తెలియనీదు మాయ దీనిల్లు పాడాయ, విశ్వదాభిరామ వినురవీమ. వింటారా? దీని ఈ మాయను గురించి ఇంకా డీప్గా అనలైజ్ చేస్తూ సత్యం పక్కనే ఉంది, పక్కనే ఉంది, కానీ మాయ కప్పేస్తుంది. ఓ, ఏదైనా వ్యక్తులు లేదు దోషాలను గుర్తించడానికి గవర్నమెంట్ కూడా కొన్ని రకాలైనటువంటి బీరియస్ ఉపయోగిస్తుంది, లేవర్ ఇంటెలిజెన్సీ అండి కదా, అలా స్పైని ఉంచేశారండి అక్కడ. మొత్తం వ్యవహారాలన్నీ వాళ్ళు పక్కనే ఉంటారు, అన్నీ కనిపెట్టి అప్లోడ్ చేసేస్తూ ఉన్నారు, అప్డేట్ చేసేస్తున్నారు వీళ్ళ వ్యవహారాలన్నీ. చూడు, మాయ పక్కనే ఉంది పరమాత్మ, కానీ ఈ మాయ వలన ఆయన పక్కనే ఉన్నాడు. ఇన్ని రోజులు నా చుట్టే తిరుగుతూ ఉన్నవాడు, వాడు గవర్నమెంట్ నియోగించినటువంటి వాళ్ళ, నాకు అర్థం కాలేదండి. పక్కనే ఉన్నాడు పరమాత్మ, మాయతో ఆయన్ని చూడకుండా అన్యమైన దాన్ని అంతా ఆయనే, ఆయన్ని అన్యంగా చూస్తున్నాం. సో బి అలర్ట్, ఎవరు ఎవరో గుర్తించడానికి ట్రై చేయి. నిన్ను నువ్వు ఆవిష్కరించుకుంటావు. తదస్తు, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.